హలో, హాయ్, దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్. నిన్న లడ్డూ వివాదం గురించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని మీడియా మిత్రులంతా కూడా అడిగారు, ఇలా సీనియర్ లీడర్స్ అంతా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు, ఏంటి దీని మీద మీరేమనుకుంటున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి చాలా రాయలసీమ స్లాంగ్లో ఎవరు పోతారన్నారు, యా సీనియర్ లీడర్ పోతున్నాడు అని చెప్పేసి ఆయన ఏమవుతుంది, పోనీలు ఏముంది ఇంకొకరు వస్తారు అని చెప్పారు. ఇక ఆయన యాటిట్యూడ్ గురించి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా అందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అసలు లీడర్లు అంటే కేర్ లేదు, ఆయన పోతే పోనీయండి అనుకుంటాడు, ఆయన కోసం పనిచేసిన వాళ్ళని కూడా అని చెప్పేసి చాలామంది లీడర్స్ ప్రస్తావించడం జరిగింది. ఫస్ట్ ఈ విషయంలో గళం విప్పిన వ్యక్తి అందరికీ తెలుసు, రఘురామ కృష్ణరాజు. లాస్ట్ 5 ఇయర్స్లో ఆయన అంటే ఎంత కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి కలవట్లేదు కార్యకర్తల్ని, లీడర్స్ని ఎవరిని కలవట్లేదు అని చెప్పి ఆయన పార్టీకి దూరమై చాలా ఎలిగేషన్స్ పార్టీ మీద చేశారు, జగన్మోహన్ రెడ్డి మీద పర్సనల్గా కూడా చేశారు. అలానే ఆ తర్వాత కూడా ఎన్నికల సమయంలో మనం చూసుకుంటే చాలామంది లీడర్స్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి పార్టీ మారడం జరిగింది. అప్పుడు టీడీపీలో కొంతమంది, జనసేనలోకి కొంతమంది వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు అందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం గతంలో చూసుకున్నా కూడా వేమిరెడ్డి కుటుంబం గురించి తీసుకుంటే, వేమిరెడ్డి ఫ్యామిలీ నెల్లూరు జిల్లాలో చాలా అంటే వైసీపీని చాలా ప్రభావితం చేసే ఒక ఫ్యామిలీగా చెప్పొచ్చు. ఖచ్చితంగా అది ఎవరు కాదని లేని నిజం. దాని దెబ్బే ఇప్పుడు కూడా చాలా వరకు తగిలిందంటారు. వేమిరెడ్డి కుటుంబాన్ని కూడా ఆయన పోగొట్టుకున్నారు, అలానే ఆనం కుటుంబాన్ని కూడా ఆయన దూరం చేసుకున్న పరిస్థితి మనకి తెలుసు. సో ఇలా పార్టీ నుంచి సీనియర్ లీడర్స్ ఇప్పుడు అంటే ఈ ఇష్యూ అంతా బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మనం చూసుకుంటే, బాలినేని మొన్న ఎన్నికలకు ముందే ఆయన వెళ్ళిపోతానన్నారు. ఎందుకంటే ఆయనకి సంబంధించి ఎవరైతే అంటే ఆయనకి సంబంధించిన వాళ్ళకి ఆయన సీట్లు ఇవ్వమని అడగడం కానీ, ఎంపీలుగా అలానే ఎమ్మెల్యేలుగా జగన్మోహన్ రెడ్డి ఇవ్వనని చెప్పడం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికలకు సంబంధించి దాదాపు 4 లేయర్స్లో సర్వీస్ చేయించుకున్నారు. ఆ సర్వీస్ నేపథ్యంలో ఆయన ఇలా సీట్లు అడిగిన వాళ్ళకి ఇవ్వడం కుదరదని చెప్పేసి ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ ఏదైతే పెట్టాడో చిత్తూరు నుంచి తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడ పెట్టడం జరిగింది. సో అప్పుడే ఈ విషయంలో ఆయన విభేదించారు. అయితే సుబ్బారెడ్డితోనూ బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా అంటే కొన్ని ఇష్యూస్ నేపథ్యంలో ఒంగోలు జిల్లాలో ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మొన్న ఎన్నికలప్పుడే ఆయన విభేదించారు, పార్టీ నుంచి వెళ్ళిపోతారు అని చెప్పేసి చాలా డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత అక్కడ కూడా సీట్ ఇవ్వరు అని చెప్పేసి ఒక కామెంట్స్ కూడా జరిగినాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు టీడీపీ వాళ్ళు తీసుకోకపోయినప్పటికీ ఆయన జనసేనలో చేరడానికి రెడీ అయిపోయారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని మీడియా అడిగినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్, పోతే పోనీ ఇంకొకరు వస్తారు, లేకపోతే ప్రజల్లో నుంచి లీడర్లు పుడతారు, అంటే ఈ యాటిట్యూడ్ ఎంతవరకు కరెక్ట్? సో పార్టీలో ఈ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, లేకపోతే ఏకపక్షంగా పోతే పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు, నేను ఇలానే ఉంటాను, నా యాటిట్యూడ్ ఇంతే ఉంటుంది అని చెప్పి చెప్పటం పార్టీ నేతలకైనా పార్టీ కార్యకర్తలకైనా ఎలాంటి సందేశం వెళ్తుంది అనేది ఇప్పుడు, ఎందుకంటే ఆయన చాలా క్యాజువల్గా, చాలా ఆయన స్టైల్లో, చాలా రాయలసీమ స్లాంగ్లో ఆయన చెప్పిన విధానం చాలా వెటకారంగా, అలానే అంటే చాలా స్ట్రాంగ్గా పార్టీకి ఉన్న నేతలు ఎంత కష్టపడి పనిచేసినా వెళ్ళిపోతామంటే పోనీ ఇండ్లే అనే తీరులో ఉందో అది అంటే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని చాలా హర్ట్ చేస్తుంది కదా అన్న ఫీలింగ్ కూడా ఒక చోట వ్యక్తమవుతుందని మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఈ యాటిట్యూడ్ వల్లనే గతంలో కూడా ఎవరి మాట వినకపోవడం, ఎవరి నిర్ణయాలు తీసుకోకపోవడం, ఆయన పార్టీ నేతలు పార్టీ కార్యకర్తల కన్నా కూడా జనాన్ని ఎక్కువగా నమ్ముకోవడం, ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నా కోటైకి ఎవరికి వేస్తారు అనే దీంట్లో ఆయన ఉన్న ఇది ఇప్పటికీ కూడా ఆయనలో తగ్గలేదేమో అని చెప్పేసి కామెంట్స్ కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి అంటే యాటిట్యూడ్ మార్చుకోవాలని చెప్పలేము, ఎందుకంటే ఆయన యాటిట్యూడే ఆయన ఒక లీడర్గా నిలబెట్టింది, అలానే ఆయన యాటిట్యూడే ఆయనకి అంటే ప్రశంసల్ని తెచ్చిపెట్టింది. ఈరోజు ఓడిపోయాడు కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు అనుకోవచ్చు, బట్ ఇలా కాకుండా నిలుపుకుంటే సీనియర్ లీడర్లను కానీ పార్టీ కార్యకర్తలను కానీ నిలుపుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి మమేకం అవ్వాలి, వాళ్ళని ఓన్ చేసుకోవాలి. ఓన్లీ కొన్ని వర్గాలనే ఓన్ చేసుకుంటే మరికొన్ని వర్గాలకి దూరమయ్యే ప్రమాదం ఉంది కదా. పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా
సీనియర్ లీడర్స్ కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, లేకపోతే చిన్న లీడర్స్ కావచ్చు. చిన్న లీడర్స్కి ఆయన ఎలాగో మద్దతు ఇస్తాడు, పెద్ద లీడర్స్ అయితేనే ఆయన ఫరక్ పడరేమో అనిపిస్తుంది, ఎందుకంటే వచ్చే వాళ్ళు వస్తారు అని చెప్పి అంటున్నారు కాబట్టి. సో జనం కోరుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అందరినీ గౌరవించి అందరినీ తన పార్టీ నిలబెట్టడానికి ఇప్పటికైనా సరే ప్రయత్నం చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలానే ఈ 5 ఇయర్స్ కూడా చాలా ఫైట్ చేయాలి. సో ఫైట్ చేయాలంటే ఆర్థిక బలం, అంగబలం, అన్ని బలాలు కూడా ఉండాలి. సో అన్నీ కావాలంటే అందరితో సౌమ్యంగా, అందరితో యాటిట్యూడ్ లేకుండా, అందరినీ రాజశేఖర రెడ్డి గారు ఎలా కలుపుకుంటారో అలా కలుపుకుపోయే ఒక నేపథ్యం జగన్కి రావాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? వైసీపీ కార్యకర్తలుగా, వైసీపీ లీడర్లుగా, వైసీపీకి సంబంధించిన అందరూ కూడా దీని మీద ఏమంటారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.